ఎప్పుడైతే నిష్టతో పని చేస్తామో అప్పుడు గణిష్టతో కూడా పర్వతాన్ని లేపొచ్చు। हेलो गाइस वेलकम बैक टू अवर चैनल। सो लास्ट एपिसोड चूसर कदा चाला इंट्रेस्टिंग उंदी एंड चाला बागुंदी। सो ई एपिसोड कूडा इंका इंट्रेस्टिंग उंडबोतुंदी, असल मिस अवकंडी। फर्स्ट नुंचि लास्ट वरकु मिस अवकुंडा चूडंडि गाइस, चाला नेर्चुकुंटाम। अंड ई वीडियो की मी टारगेट वच्चेसि 500 लाइक्स। सो अंदरू लाइक चेयंडि। सो चूसिन प्रति ओक्करु लाइक चेसिना 500 लाइक्स रीच अयिपोतारु। सो लाइक चेयंडि गाइस। अंड वीडियो की वेल्ले मुंदु ओक चिन्न माट, सो लाइक्स अनेवि ओक बिजनेस अनि अंटुन्नारु चाला मंदि। सो इदंता एंटो इदंतटिकि रीजन लास्ट लो चेप्तानु। फर्स्ट अयिते वीडियो चूसेद्दाम रंडि। ఒక పిల్లవాడు నన్ను ఘోరంగా అవమానించాడు, ఇప్పుడు దయ కాదు దుఃఖం కలుగుతుంది, దుఃఖం అంతులేనంతగా దుఃఖం దుఃఖం దుఃఖం। సంవర్త సంవర్త संवर्तक वेल्लु, इंका वेल्ली ना अवमानानिकि प्रतीकारं तीर्चुको। नुव्वु वर्षाना इंका बृंदावनं मीद कुरुस्तू उंडु, एप्पटिवरकंटे एप्पटिवरकैते अंत नाशनं अवुतुंदो। तूफान्नि तीसुकुरा, इंका एंत पेद्द मेरुपु रावालंटे अक्कडंता भस्मं अयिपोवालि। नी आज्ञ प्रभु। అందరూ ఎడ్లబండి దగ్గరికి వెళ్ళిపోండి। వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఎడ్లబండి వైపుకి వెళ్ళండి, పదండి। కీర్తి, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఎడ్లబండి దగ్గరికి వెళ్దాం పద। ఇది ఇంద్రదేవుల ప్రకోపము, ఆ కోపమే ప్రళయంగా మారి మన మీదకి వస్తుంది। కన్నయ్యా, సంవర్తక్ని అంతం చేయాలి వెంటనే। ఎక్కడైతే శ్రద్ధ ఇంకా నిష్ట ఉంటుందో అక్కడ పని శక్తితో కాదు భక్తితో పొందాల్సి ఉంటుంది సోదరా। ఇంద్రదేవుల ప్రకోపము, మనం వారిని క్షమాపణ అడిగి తీరాలి। కేవలం మనమే కాదు, ఆ కృష్ణుడు కూడా అడిగి తీరాలి। తన కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది, లేకపోతే ప్రళయం తథ్యం। చూసావు కృష్ణ, ఇవాళ నువ్వు ఏదైతే చేసావో అదంతా సరైందే ఒప్పుకుంటాను, ధర్మానుసారమే జరిగింది। కానీ వారు దేవరాజు ఇంద్రులు, సాక్షాత్తు భగవంతుడు। మనలాంటి సాధారణమైన వ్యక్తులు వారితో అసలు గెలవలేం, వారిని ఎదిరించి పోరాడకూడదు। కృష్ణ, ఇప్పుడు నువ్వు కూడా వారిని క్షమాపణ అడిగి తీరాల్సిందే। ఆ ఇంద్రదేవుల కోపం నుండి నువ్వే మమ్మల్ని కాపాడగలవు కృష్ణ, క్షమాపణ అడుగు కుమారా, క్షమాపణ అడుగు। లేదు, నేను క్షమాపణ అడగను, నేను అధర్మానికి తోడుగా ఉండలేను మామయ్య। అయితే మనమంతా మరణించాల్సిందేనా? నువ్వే చెప్పు ఇప్పుడు ఎలా తప్పించుకోగలవు ఆ ఇంద్రుడి కోపం నుంచి। జవాబు చెప్పు కృష్ణ, దేవరాజ ఇంద్రుడి స్థానంలో ఈ పర్వతానికి నువ్వు పూజలు జరిపించావు కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు ఈ పర్వతం మనల్ని కాపాడుతుందా, ఇదే పర్వతం మనల్ని రక్షిస్తుందా చెప్పు। బహుశా ఇదే పర్వతం
దేవరాజ ఇంద్రుడితో పోరాడుతుందా? అవును, ఇప్పుడు ఈ గోవర్ధన పర్వతమే మనల్ని రక్షిస్తుంది. కానీ మనం భయంతో కాదు, భక్తితో పనిచేయాల్సి ఉంటుంది. మన మనసులో ఏదైతే ఆందోళన ఉందో దానిని విడిచి బలమైన ప్రేమని మేల్కొల్పాల్సి ఉంటుంది. ఏదైతే గోవర్ధన పర్వతం ప్రసాదం గ్రహించగలదో అదే విధంగా మనల్ని రక్షించగలదు కూడా. కేవలం అందుకు అనంతమైన ప్రేమ, ఇంకా అనంతమైన భక్తి అవసరం. మీ మనసు నుండి ఈ భయాన్ని పూర్తిగా తొలగించేయండి. ఇక పూర్తి నిష్టతో ప్రార్థన చేయండి. అప్పుడు ఈ గోవర్ధన పర్వతం మనల్ని రక్షిస్తుంది, మనకి సహాయం చేస్తుంది. ఏదైతే కృష్ణ చెప్పాడో అది సరైనది. హే అన్నదాత, అన్నదాత గోవర్ధన పర్వతమా, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని మీ సరణిలో పెట్టుకోండి. ప్రార్థన ఫలం మనకి లభించింది. ఇక ఇప్పుడు సమయం నిష్టతో మన కర్మని అనుసరించటానికి. ఎలాంటి పని కృష్ణ? మీ అందరి భక్తి నిజమైనది. అందుకే ఏ గోవర్ధన పర్వతం అయితే మీకు ధాన్యాన్నిచ్చిందో జలాన్నిచ్చిందో అదే గోవర్ధన పర్వతం ఈరోజు ఈ భయంకరమైన తుఫాను నుంచి, ఈ వర్షం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీ అందరికీ ఆశ్రయాన్ని కల్పిస్తుంది. కృష్ణ చెప్పింది నిజమే, గోవర్ధన పర్వతం తన పని తను చేస్తుంది. ఇక ఇప్పుడు మనం మన పని చేయాలి. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం గోవర్ధన పర్వతాన్ని పైకి లేపాలి. ఎప్పుడైతే నిష్ఠతో పని చేస్తామో అప్పుడు కనిష్ఠతో కూడా పర్వతాన్ని లేపొచ్చు. కన్నయ్య, ఇలా చేస్తే మనిషి శరీరంలో ఎముకలు విరిగిపోతాయి కదా. కానీ నువ్వు నీ ఎడమ చేతి చిటికెన వేలుతోనే పర్వతాన్ని ఎందుకెత్తావు? ఎందుకు అంటే అందరికీ అర్థం అవ్వాలి సోదరా, నా ప్రేమ, నా శక్తి, నా హృదయం, ఇవి నా ఎడం వైపు ఉంటాయి సోదరా. అందుకని నా ఎడమ చేతిలో ఎంత శక్తి అయితే ఉందో ఆ శక్తినంతటిని ఉపయోగిస్తున్నాను. ఏ వ్యక్తి అయితే తన ప్రేమని జాగృతపరుస్తారో తనకి ఎటువంటి చింత అనేదే ఉండదు సోదరా. వారు ఏ విధంగా చూసినా సరే శక్తిశాలి అవుతారు.
రాధాకృష్ణుల అంకిత భావాలకు నా శత శతకోటి నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణుడు ప్రపంచానికి ఈ సందేశాన్నిచ్చాడు. అదేంటంటే భక్తి. భగవంతుడికి భక్తుల ప్రేమ మాత్రమే ఉండాలి. అలాగే ఈ ప్రేమ నిజమైందిగా ఉండాలి. ఇందులో నిష్ట ఉండాలి. అప్పుడు స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తిని రక్షించుకుంటూ విశాల పర్వతాన్ని కూడా ఒక వేలితో ఎత్తుతాడు. చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకనే నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్ మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు. నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్ మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అని తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమనంటే లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను. సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు,
అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్క. అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి, సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే, సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు. అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.